ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడే మొదలైపోయిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి దీనికి కారణం ఒక్కసారిగా బీజేపీ తన దూకుడిని పెంచడం అది కూడా తాజాగా బీజేపీ అగ్రనేత రామ్మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయంటే ఎందుకంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కానీ అంతకు మించిన శత్రుత్వం చూపించేందుకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అనేది రామ్మాధవ్ వ్యాఖ్యలు బట్టి అర్థమైంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఎందుకు ఇక్కడ కారణం ఏంటి అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీని ఎలాగైనా చీల్చండాలని చెప్పి ఆడాలని చెప్పి వైఎస్ఆర్సిపి ఎంతైతే రోజుకు రోజు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తుందో ఇదే టైంలో కేంద్రంలో బీజేపీ కూడా టీడీపీ మీద ఇప్పుడు ఇంకో ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు కూడా బాబుకి అంటే అసలు పడదు ఇటువంటి టైంలో యూపీఏ పక్షాలు కూడా బాబు అంటే చంద్రబాబు గారు అంటే మండిపడుతున్నారు అంటే లేటెస్ట్గా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఒమర్ అబ్దుల్లా చంద్రబాబు గారి మీద గట్టిగానే విరుచుకుపడ్డారు అలాగే ఇప్పుడు ఎలాగైనా సరే మోడీకి దగ్గర అయ్యి బీజేపీతో జత కట్టాలి అనే ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే రాజును ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పదవీ స్వీకార కార్యక్రమంలో రామ్మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీని పడేలా చేశాయి అనేది ఎందుకు అంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు నడిచే ప్రసక్తే లేదు అనేది ఆయన వ్యాఖ్యలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఎందుకంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా బంగారం ఉండాల్సిన బంగారం లాంటి అవకాశాన్ని ఎందుకు చంద్రబాబు గారు వదులుకొని పారిపోయి వచ్చేశారు అది అందరికీ తెలిసిన విషయం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండు ఇక ఏపీలో ప్రతిపక్షం కూడా టీడీపీ అంటే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పని కూడా అయిపోయింది ఆ ప్లేస్ని ఇమీడియట్గా మనం ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలు పడిపోయింది అనేది ఆయన మాటల యొక్క అర్థం అర్జెంటుగా బీజేపీ దాన్ని ఆ స్థానాన్ని ఆక్రమించాలి అని కూడా కార్యకర్తలకి ఆయన హితబోధ చేశారు అంటే ఏపీ రాజకీయాల్లో బీజేపీ అధికారం దిశగా దూసుకు వస్తుంది అని చెబుతూ ఇమీడియట్గా అయితే ప్రతిపక్ష స్థానాన్ని మాత్రం మనం కనీసం చేసుకోవాలి అంటే దీని వెనక తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అది నిజమన్నట్టుగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయా లేదంటే తెలుగుదేశం పార్టీ అంత ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చతికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒకటే అనుకున్నారు మొన్నటి వరకు ఎందుకంటే జనసేన అలాగా బీజేపీతో పొత్తు పెట్టేసుకుంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు టీడీపీతో కలిసి నడిచే ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ సంగతి మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పట్లో సో ఇటువంటి నేపథ్యంలో అనుకోకుండా తెర మీదకు వచ్చిన చురకత్తల్ లాంటి రామ్మాధవ్ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీని మరింతగా కిలికి పారేసి ఇబ్బందుల్లో పడేశాయి ఇప్పుడు టీడీపీ కోలుకుంటుందా ఈ వ్యాఖ్యలతో ఇంకా నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం మొత్తానికి బీజేపీ దూకుడిని తట్టుకొని ముందుకు వెళ్లే అంత సాహసం టీడీపీ చేస్తుందా లేదంటే ఇంకా ట్రయాంగిల్ పోర్ ఎలాగా నడిచినా ఒకటి రెండు స్థానాల్లో వైసీపీ బీజేపీ కోటంలో కొనసాగుతాయా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి